పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఈ రోజు కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి హిందూపురం పట్టణంలో ఎక్కడ కూడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు కొంతమంది అనుమానితుల నమూనాలు సేకరించినా ఫలితాలు రావాల్సింది పట్టణంలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఎస్పెషలీ సోషల్ మీడియాలో దయచేసి ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్నే ప్రామాణికంగా తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం హిందూపురం పట్టణానికి హోం క్వారంటైన్ పూర్తి చేసుకుని విచ్చేసిన ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ గారిని కలవడం జరిగింది ప్రధానంగా పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకుని రావడమైనది ప్రజా సమస్యలను తాను ఎక్కడున్నా నిత్యం తెలుసుకుంటూ ఉంటానన్నారు ప్రధానంగా నిత్యావసర వస్తువుల కొనుగోలు పేదవారి ఆకలి బాధ లాక్ డౌన్ వెసులుబాటు పోలీసులు సీజ్ చేసిన బైకుల్ని తిరిగి ఇవ్వడం కరెంటు బిల్లల మోత పోలీసుల ఆంక్షలు మొదలైన అంశాలను ఎమ్మెల్సీ వారికి తెలియజేయడమైనది పట్టణంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పలు సమస్యలను ఎమ్మెల్సీ గారికి వివరించారు ప్రధానంగా ఎమ్మెల్యే గారు మరియు ఎమ్మెల్సీ గారు కలిసి పనిచేస్తే ఇప్పటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు త్వరగా కోలుకొని సాధారణ జీవితం గడపడానికి అవకాశం ఉంటుందన్న ఆశాభావాన్ని మన హిందూపురం ఎమ్మెల్సీ గారి దగ్గర వ్యక్తం చేసింది దానికి ఎమ్మెల్సీ గారు సానుకూలంగా స్పందిస్తూ తాము ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి ప్రజాసేవ చేయడానికి సదా సిద్ధంగా ఉంటామని తెలిపారు పార్టీలు వ్యక్తిగత ప్రయోజనాల కన్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందని తెలియజేశారు డేట్స్తో బోయపాటి డేట్స్తో బిజీగా ఉన్నాడు ఇవన్నీ ఈ సమయంలో కరెక్ట్ కాదు సరే మీరు ఏదో అక్కడ నుంచి ఏదో యాభై లక్షలు అక్కడ ఇచ్చామని చెప్తున్నారు సరే ఏది ఇచ్చినా కాన్స్టిట్యుయెన్సీ అనేది మీరు ఒక ఎమ్మెల్యే దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అది కాక మీకు భగవంతుడు కొంచెం వెసులుబాటు ఇచ్చాడు డబ్బు పరంగా ఇంకా కొంచెం విస్తృతంగా ఈ కరోనా సమయంలో క్లిష్ట సమయంలో ప్రజలకు ఆదుకొని ఉంటే చాలా బాగుండేది ఆయన కూడా కలిసి ఉంటే మేమందరం కలిసి ఉంటే ఇంకా విస్తృత స్థాయిలో అందరు ప్రజలకు అసలు పుష్కలంగా నిత్యావసర సరుకులు అందేవి అనే నా అభిప్రాయం సరే డాక్టర్లకి ఏదో వితరణ చేస్తూ ఉన్నారు ఏది మంచి కార్యక్రమం ఏది చేసినా మంచిదే కానీ ఇంకా ఎక్కువ చేసి ఉండవచ్చు ఇప్పుడు ఇది వచ్చే ఒక టూ మంత్స్ పైన అవుతా ఉంది లాక్డౌన్లో అవి ఈ మంత్ వస్తే సో మీరు ఒక్కసారి కూడా కాన్స్టిట్యసీకి రాకుండా ఉంటే నేనంటే కాంటాక్ట్ అయ్యారు అని వాళ్ళు ఆర్డర్గా అఫీషియల్గా ఇచ్చారు కాబట్టి ఎంఆర్ఓ గారు నేను ఉండవలసి వచ్చింది కానీ టైం అయిపోతున్నాయి పదహారవ తేదీ నేను వెంటనే పద్దెనిమిదవ తేదీ దిగాం ఫార్మర్స్ రైతుల కార్యక్రమంలో పాల్గొన్నాం అవన్నీ చేస్తున్నాం కా మేము కానీ అక్కడున్నా కూడా మేము కాన్స్టెన్సీ మీదనే మాకు ఉంది అలాగే బెంగళూరు నుండి మధ్యప్రదేశ్కు వెళ్తున్న శ్రామిక్ ట్రైన్ హిందూపురం రైల్వే స్టేషన్ లో ఆగింది ఆ యొక్క దృశ్యాలను కూడా చూశాము దానిలోని ప్రయాణికులు పూర్తి సంతోషంగా ప్రయాణం సాగిస్తున్నారు ఇంతకు ముందు మనం అనేక హృదయ విధాకరమైనటువంటి దృశ్యాలను రోడ్లపై నడిచి వెళ్తున్న వలస కూలీలను చూశాము కానీ ఈ రోజు వారు ట్రైన్ లో వెళ్లడం కల్లారా చూసిన తర్వాత సంతోషం అనిపించింది ఇది ఒక రకంగా వారికి వరంగా భావించవచ్చు मध्य प्रदेश सतना इधर से कहाँ से आ रहा है बेंगलुरु से बैंगलोर से बैंगलोर से मध्य प्रदेश ये पूरा ट्रेन होगा हाँ ट्रेन एमपी पूरा जाएगा पूरा मध्य प्रदेश जाएगा और से सर हमको एमपी मध्य प्रदेश जाना सतना जंक्शन बेंगलुरु में क्या काम करता था वाटर ग्रुप का वाटर ग्रुप का जी सर अब मध्य प्रदेश में कौन सा जा रहा है मध्य प्रदेश में सतना जिला है गांव बिहटा है अच्छा अच्छा మరిన్ని విశేషాలతో రేపు మీ ముందుకు వస్తాము నమస్తే